శ్రీగురు భ్యోనమహ శ్రీ మహాగణాధిపతి యనమహ ముఖ్యంగా ఎన్ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముగి ముందుగా నేటి పంచాంగం ఈరోజు విలంబనామ సంవత్సరం శ్రావణ మాసం తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది శనివారం ఈరోజు అష్టమి తేది రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తదుపరి నవమి ప్రారంభమవుతోంది విశాఖ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది బ్రహ్మయోగం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది విష్టికరణం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది మరి ఈరోజు ముఖ్యంగా అష్టమి తేదీ కావడం అలాగే చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉంది ఈరోజు పద్దెనిమిదవ తారీఖు మరి గ్రహస్థితి మనం పరిశీలించినట్టయితే నేటి గ్రహస్థితి రవి నక్షత్రంలో మొదటి పాదంలో మరి సింహరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అలాగే చంద్రుడు వృచ్చిక రాశి వరిలో ఉండి ఉదయం పదకొండు గంటల ఒక నిమిషాలకి ధనసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఉత్తరాషాఢ మూడో పాదంలో మకర రాశిలో ఉండి సంచరిస్తున్నాడు బుధుడు ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలోనూ ఉన్నాడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురుడు విశాఖ నక్షత్రం మొదటి పాదంలో తులారాశిలోను శుక్రుడు నక్షత్రం మూడో పాదంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు శని మూలా నక్షత్రం మూడో పాదంలో ధనస్థ రాశులు సంచరిస్తున్నాడు రాహు పుష్యమి నక్షత్రం మూడో పాదంలో కర్కాటక రాశులను కేతువు శ్రవణం మొదటి పాదంలో మకర రాశులను కూడా సంచర సంచారం చేయడం జరుగుతుంది ఇక నేటి ముహూర్తాలను చూసినట్టయితే మరి ఈరోజు శనివారం అష్టమి అనురాధ అత్యవసరమైనటువంటి పనులు ఏమైనా ఉన్నట్టయితే అవసరమైతేనే చేయండి మేనం రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు మాత్రం ముహూర్తం ఉంది అలాగే వృషభం రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు ముహూర్తం ఉంది అత్యవసరమైన పనులు ఏమైనా ఉన్నట్టయితే మరి తిది అంత అనుకూలమైనది కాకపోవడం చేత నక్షత్రం కూడా అంత అనుకూలమైన కా కాకపోవడం చేత మరి ఉదయం పూట ముహూర్తాలు ఏమీ లేవు మేషరాశి మరి మేషరాశి ఈరోజంతా కూడా విజయం మరి అప్రయత్న కార్యసిద్ధి గౌరవం కీర్తి ప్రతిష్టలు అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది బంధువుల వల్ల ఉపకారం కలిగేటువంటి అవకాశం ఉంది నూతన విద్య ఉద్యోగ అవకాశాలు ఏమైనా మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఏదైనా నూతనంగా మీకు ఏదైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ లేదైనా లేదంటే ఏదైనా ఒక ఆహ్వానం కానీ ఏదైనా మీకు కాల్ లెటర్స్ కానీ ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది అది విద్యకు సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ అలాగే మీరు ఇంతకుముందు ప్రయత్నించేటువంటి కార్యం సిద్ధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి పాత పనులు ఈరోజు పూర్తవుతాయి ఇంతకుముందు ఎప్పటి నుంచో మీరు చేస్తూ ఉన్న కొన్ని పనులన్నీ కూడా ఈవేళ క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది మేషరాశి వారికి ముఖ్యంగా టోటల్గా ఈరోజు అనుకూలంగానే ఉంది అయినప్పటికీ కూడా మేషరాశి వారు అప్రమత్తంగా ఉండాలి మీరు శనగలు ఈరోజు ఆవుకి పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు శనగలు నానబెట్టి బెల్లం కలిపి ఆ గోకి గోవుకి ప్రసాదంగా అర్పించండి వృషభరాశి వృషభరాశి వారికి మరి ఈరోజు అప్రయత్నంగా కార్యసిద్ధి ఉంది వీరికి కూడా ధనలాభం సిద్ధించేటువంటి యోగం ఉంది అయితే మధ్యాహ్నం తర్వాత వీరి పరిస్థితి కొంచెం మళ్ళీ మార్పు వస్తుంది కాబట్టి ఉదయం పూట ఏదైనా కొత్త పనులు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోండి మధ్యాహ్నం నుంచి మాత్రం పనులు ఏం చేసుకోవద్దు సాధ్యమంతా ఉదయం పూట అన్నీ చేసుకోండి ఈ వృషభ రాశి వారికి అనుకోని కష్టం ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఈరోజు ఉంది కాబట్టి జాగరూకతతో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఈరోజు మీరు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుని మీ పనులు ప్రారంభించినట్టయితే కొంతవరకు సక్రమంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది మిథున రాశి మిథున రాశి వారికి మరి ద్రవ్యలాభం భార్యాపుత్ర వృద్ధి జ్ఞానవృద్ధి శత్రునాశనం కలిగేటువంటి అవకాశం ఉంది మరి భార్యాపిల్లలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు ఈరోజంతా కూడా మీకు అనుకూలమైన సమయం ఈరోజు ఏదైనా బయటికి వెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మీ మీ భార్యాపిల్లలతోటి చా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంటికి ఎవరైనా కొత్త స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చి వాళ్ళతో కూడా ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మిథున రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఈరోజంతా గడుస్తుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయం మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు మీకు ఏదైనా కొత్త వస్తువులు మీకు చేరేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా విదేశీ వస్తువులు ఏదైనా ఎక్కడి నుంచైనా బహుమతిగా మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొత్త వాహనాలు కానీ కొత్త వస్తువులు కానీ ఈరోజు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు అలాగే ముఖ్యంగా ఈరోజు టీవీలు ఫ్రిడ్జ్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొత్తగా కొనుగోలు చేసి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈరోజు మీరు కూడా సూర్య నమస్కారం చేసుకోండి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు సింహరాశి సింహరాశి వారికి ఈరోజుకి కొంచెం స్వల్పంగా అనారోగ్యంగా ఉంటుంది కాస్త బీపీ కానీ షుగర్ కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ తేజోహీనత ఏర్పడుతుంది నిస్సత్వ నీరసం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తతోటి ముందుగానే దీనికి తగినటువంటి మందులు వేసుకోవటం వల్ల మీరు ఈ ఫలితాలని అధిగమించవచ్చు కాబట్టి ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి సాధ్యమైనంత వరకు మీరు ఇంటి వద్దనే ఉండి మీ కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మంచిది లేదంటే ఏదైనా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది మరి సింహరాశి వారు ముఖ్యంగా సూర్య నమస్కారం చేసుకోండి అలా జిల్లేడు చెట్టుకి ప్రదక్షిణం చేయండి దానికి ఎత్తటి చెంబుతోటి నీళ్లు పోసినట్టయితే జిల్లేడు చెట్టుకి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజంతా కూడా శుభాశం మిశ్రమ కాలంగా ఉంది మరి నూతన విద్య ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక కాల్ లెటర్స్ అవి మీకు రావచ్చు అలాగే కొత్త వ్యక్తులతో మీకు ఏదైనా వివాహ ఆహ్వాన పత్రికలు కానీ ఏదైనా మంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు ఏదైనా కొత్తగా అవార్డులు అలా రివార్డులు లాంటివి ప్రపోజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ వేరే ఎవరికైనా కానీ మంచి అవకాశాలు ఈరోజు ఎదురొస్తాయి కాబట్టి కన్యారాశి వారికి శుభాశుభంగా ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు తులారాశి తులారాశి వారికి ఈరోజు భార్యాపుత్రులతో సౌఖ్యం కలుగుతుంది అలాగే విదే విదేశీ వస్తువులు వచ్చేటువంటి అవకాశం ఉంది స్నేహితులను కలిసేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు మంచి భోజన సౌఖ్యం ఉంది అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఏదైనా కొత్త వ్యక్తులకు కానీ ఏదైనా అప్లికేషన్స్ కానీ పెట్టుకోవడానికి కానీ చాలా అవకాశంగా ఉంటుంది కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే ప్రభుత్వానికి చేసేటువంటి అధికారులకు కానీ ఏదైనా విన్నపాలు వగైరా చేసుకున్నట్టయితే మీకు ఈరోజు సక్సెస్ సాధిస్తారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు ముఖ్యంగా మంత్రసిద్ధి జాతకాలు అలాగే ఏదైనా ఒక జ్యోతిష్యుల్ని సందర్శించడం భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు గడుతో గడుపుతారు ఈరోజు మీరు ఏదైనా కొత్తగా ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం ఎలా అనే దాని మీద ఈరోజంతా కూడా మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు అయినా కూడా మీరు ఒక కొత్త మంచి ఫలితాలని పొందడానికి మీ రోజు వేప చెట్టుకి ప్రదక్షిణం చేసి దానికి ఇత్తడి చెంపుతో పసుపు నీళ్లు పోయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ధనసు రాశి ధనసు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం ఏళ్ళనాడు సేని ప్రభావం ఉన్నప్పటికీ మీకు కొంత ఈరోజు ఊరట కలుగుతుంది మంచి ఫలితాలు పొందుతారు మీకు కొన్ని కొన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి కోర్టు నిర్ణయాలు కూడా మీకు కొంత ఈరోజు అనుకూలంగా అనిపించవచ్చు అలాగే పోలీస్ కేసులు కానీ ఏదైనా సమస్యలు కానీ శత్రువులకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా సర్దుమణిగా ఉంటాయి మీరేం భయపడక్కర్లేదు మీరు ఈరోజు మర్రి చెట్టుకి ప్రదక్షిణం చేయండి మర్రి చెట్టుకి పసుపు నీళ్ళు పోయండి దాని ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది మకర రాశి మకర రాశి వారికి మరి బంధు ఉపకారం కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఈరోజు గోపూజ చేసినట్టయితే మకర రాశి వారికి అనుకూలం ఏదైనా గోశాలలు సందర్శించడం కానీ దేవాలయాలు సందర్శించడం కానీ చేయండి భార్యాపిత్ర భార్య మిత్రులతో కలిసి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అనుకూలమైన సమయం ఈరోజు ఏదైనా ఒక దేవాలయంలో అన్నదానం చేసినట్టయితే మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా మహారాజ్య పూజిత ధనలాభం మరి కలుగుతుంది ఇంటియందు కూడా భార్య పిల్లలతోటి చాలా మీకు మంచి ఫలితాలు పొందుతారు వాళ్ళు మీ మీ పట్ల గౌరవ మర్యాదలు భక్తితో కలిగి ఉంటారు మీకు మంచి గౌరవం కలుగుతుంది అలాగే ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి ఆహ్వానాలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా నూతనంగా కొత్త ప్రపోజల్స్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా కొత్త నియామకాల్లో మీ పేరు సూచించేటువంటి అవకాశం ఉంది కుంభరాశి వారికి చాలా అనుకూలం ఈరోజంతా కూడా మీరు ఉత్సాహంగా గడుపుతారు మేనరాశి మీనరాశి వారికి మాత్రం ఈరోజు శుభాశుభ మిశ్రమ కాలంగా గడుస్తుంది ఉదయం పూట అంతా కూడా మీరు చాలా చక్కగా ఆనందంగా గడుపుతారు మధ్యాహ్నం తర్వాత కొంత వ్యతిరేక ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది స్వల్పంగా అనారోగ్యం కలిగే కలిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు దైవ దర్శనాలతోటి దేవాలయ సందర్శనాలతోటి గడిపినట్టయితే మంచిది మధ్యాహ్నం పూట దే ఏదైనా వైద్యశాల దర్శనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఔషధ సేవనం కూడా తప్పదు అయినప్పటికీ ధైర్యం వహించండి ఏమి ఇబ్బందులు అయితే ఏమి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమి రావు